మొత్తం ఇప్పటి వరకు ఒక కేసేమో దుబాయ్ నుంచి, ఒక కేసేమో ఇటలీ నుంచి, ఒక కేసేమో నెదర్లాండ్స్ నుంచి, ఒక కేసు స్కాట్లాండ్ నుంచి, ఒక కేసు ఇండోనేషియా నుంచి వచ్చింది. మొత్తంగా 5 మందికి పాజిటివ్ రిపోర్ట్స్ ఇక్కడ వచ్చాయి. ఎయిర్పోర్ట్లలో, ఎందుకంటే ఈ వ్యాధి ఇతర దేశాల నుంచి వస్తూ ఉంది కాబట్టి, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మేల్కొని థర్మల్ స్క్రీనింగ్ మొదలుపెట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సొంత స్క్రీనింగ్ మిషన్ కొనుక్కొని 200 మందిని మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది డిప్లాయ్ చేసుకొని 62,162 మందిని ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్లలో వాళ్ళని రిసీవ్ చేసుకొని స్క్రీనింగ్ చేసుకొని, దాంట్లో 464 మందికి టెస్టులు చేసాం. అనుమానితులు ఉంటే టెస్టులు చేసాం. దాంట్లో 5 కేసులు బయటపడ్డాయి మీకు తెలుసు. భారత ప్రభుత్వం మాతో చర్చిస్తున్న సందర్భంలో మీకు ఒక సూచన చేసాం. ఈ వ్యాధి ఇతర దేశాల నుంచి వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి, వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ద్వారా స్ప్రెడ్ అవుతున్న ఈ సందర్భంలో కట్టడి చేయడానికి ఆస్కారం ఉన్న ఎయిర్పోర్ట్లలో పూర్తిగా కట్టడి చేస్తే దీన్ని నివారించుకోవచ్చు కదా, ఇంత వేదన అనుభవించదు కదా దేశం అని చెప్పి మేము ప్రతిపాదన పెట్టాం. మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు, కేటీఆర్ గారు, మేము అసలు ఇది వచ్చేదే ఎయిర్పోర్ట్ చూస్తున్నప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో విమానం రాకపోతే అయిపోతుంది కదా అనేటువంటి ఆలోచన కూడా చేసినాం. ఆలోచన ప్రకారంగానే వాళ్ళకు మేము సూచన కూడా చేసినాం. సరే, మొత్తానికి వాళ్ళు మాతో పాటుగా ఇతర రాష్ట్రాల వాళ్ళు లేదా వాళ్ళకు ఆలోచన వచ్చి ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, ఫిలిప్పైన్స్, యూకే ఈ దేశాల నుంచి విమానయానాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 18వ తేదీ రేపు 5 గంటల సాయంత్రం 5 గంటల నుంచి యుఏఈ అంటే 7 దేశాల వల్లే ఖతార్, ఒమాన్, కువైట్ వాళ్ళది కూడా రేపు సాయంత్రం నుంచి రద్దు చేసేటువంటి ఆస్కారం ఉండదు. అదేవిధంగా భారత ప్రభుత్వం సీరియస్గా ఉన్నటువంటి సివియర్ ఉన్నటువంటి దేశాలు ఏవైతున్నాయో, చైనా, ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఈ దేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు టూరిజం కోసం పోయిన వాళ్ళు కావచ్చు, ఒక్క మనిషిని కూడా ఎయిర్పోర్ట్ బయటకి పంపొద్దని, అంటే ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేసుకొని క్వారంటైన్ చేయాలని చెప్పిండు. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రతి మనిషిని కూడా లక్షణాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, లక్షణాలు ఉన్న వాళ్ళనేమో గాంధీ హాస్పిటల్కి, లక్షణాలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేమో క్వారంటైన్ కోసం వివిధ సెంటర్లను మేము ఏర్పాటు చేసుకున్నాం, అక్కడే ఉంచుతాం వాళ్ళం. ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఈ దేశాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిని కూడా మేము మా క్వారంటైన్ సెంటర్లలో మేము పెట్టడం జరిగింది. ఇప్పటికే దూలపల్లిలో పెట్టుకున్నాం మేము, అదేవిధంగా మాకు వికారాబాద్లో కొంతమంది పెట్టుకున్నాం, ఇంకా అన్ని చాలా ప్లేసులు మేము రెడీ చేసి పెట్టుకున్నాం. నిన్న మా సిఎస్ గారి ఆధ్వర్యంలో రాత్రి 11 గంటల వరకు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిఎంహెచ్ఓలతో మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం, సమగ్రంగా చర్చించుకున్నాం. ఏ జిల్లాల వాళ్ళు వచ్చే వాళ్ళు ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు కాబట్టి, కరీంనగర్ వస్తే హైదరాబాద్లో పెట్టుకోవాల్సిన అక్కర్లేదు కాబట్టి, వరంగల్ వాళ్ళు వస్తే ఇక్కడ పెట్టుకునే అక్కర్లేదు కాబట్టి, ఏ జిల్లా వాసులు హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టినా ఈ ఎయిర్పోర్ట్లో దిగినప్పటికి కూడా అవసరమైతే ఆయా జిల్లాలన్నీ ఈ క్వారంటైన్ సెంటర్స్ పెట్టి వాళ్ళు అబ్జర్వ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీని మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. నేను మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా,
మేము వికారాబాద్ లో పెట్టినా, మేము దూలపల్లిలో పెట్టినా, రేపు వరంగల్ లో పెట్టినా, రేపు కరీంనగర్ లో పెట్టినా, వీళ్ళంతా కూడా వైరస్ సోకిన వాళ్ళు కాదు, వీళ్ళు పేషెంట్లు కాదు. ఆ దేశాల నుంచి వీళ్ళు వస్తుంది కాబట్టి వీళ్ళకు ఆ లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా ఆబ్జర్వేషన్ లో పెట్టాలి కాబట్టి 14 రోజుల పాటు వీళ్ళని కంటికి రెప్పలాగా ఆబ్జర్వ్ చేసుకోవాలి. మేము వీళ్ళకైనా మళ్ళీ ఏమైనా తుమ్ములు వస్తా ఉన్నాయా, దగ్గులు వస్తా ఉన్నాయా, వాళ్ళకైనా ముక్కు కారుతా ఉందా, జలుబు వచ్చిందా, జ్వరం వచ్చిందా, 14 రోజుల పాటు అంటే ఈ వైరస్ ఒకవేళ ఉంటే బాడీలో ఉంటే 14 రోజులు ఎప్పుడైనా బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్య, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే వీళ్ళందరూ కూడా క్వారంటైన్ చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు 281 మందిని ఈ క్వారంటైన్ సెంటర్లో పెట్టి ఉంచడం. అదేవిధంగా వీళ్ళ ద్వారా ఇతరులు సంక్రమించిందని మనం ఏదైతే అభిప్రాయపడతా ఉన్నామో, మన P1 అంటే ఫస్ట్ కరోనా పేషెంట్, ఆయన దాదాపు 88 మందితో సంబంధాలు ఉండే, ఆయనతో పాటు బస్సులు వచ్చిన వాళ్ళు, ఆయనతో పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు, అపోలోలో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ చేస్తే ఏ ఒక్క మనిషికి కూడా, ఏ ఒక్క ఇంక్లూడింగ్ వాళ్ళకి అన్నం పెట్టినటువంటి తల్లికి రాలే, పక్కన పడుకోబెట్టుకున్నటువంటి తల్లి కూడా రాలే. వాస్తవంగా ఆ పేషెంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు 88 మంది వదలొచ్చినారు కాబట్టి ఏది లేదని నిర్ధారించబడ్డది. P2 ఇటల్ నుంచి వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, P2 ఆమె బెంగళూరు నుంచి వెళ్ళి అది బస్సులు వచ్చినట్టున్నది, బస్సులు వచ్చిన ఫ్లైట్ వచ్చింది, ఇక్కడి నుంచి వెళ్ళి బస్సులో పోయింది ఆమె ఖమ్మం. ఆమె ద్వారా 42 మందిలో ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. అదేవిధంగా P3 నెదర్లాండ్ నుంచి వచ్చింది, ఆయన నెదర్లాండ్ నుంచి వచ్చింది, ఆయన 69 మంది కాంటాక్ట్ అంటే మేము ఐడెంటిఫై చేసాం. మా టీములన్నీ కూడా వాళ్ళు అడ్రస్ సేకరించుకొని వాళ్ళ ఇళ్లలో పోయి చూసి సేకరించుకున్నట్టు 69 మందికి వాళ్ళకు ఎవరికి నెగిటివ్ వచ్చింది తప్ప పాజిటివ్ రాలేదు. స్కాట్లాండ్ నుంచి వచ్చింది ఒక ఆయన, స్కాట్లాండ్, ఆయనకు 11 మంది ఆయనతో అటాచ్మెంట్ ఉన్నట్టుగా మేము గుర్తించడం, వాళ్ళకు కూడా ఎక్కడ రాలేదు. ఇండోనేషియా నుంచి వచ్చిండు నిన్న, అది ఇంకా టెస్టులు అయితే ఉన్నాయి. ఆయన ఒక్కరికి వచ్చింది తప్ప మిగతా వాళ్ళు రాలేదు. ఆయనతో పాటుగా 11 మంది ఇవాళ ఆయనతో ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళని కూడా మేము ఆబ్జర్వేషన్ పెట్టుకున్నాం. ఆ P5 ఈ ఇండోనేషియా వచ్చిన ఆయన ఇంకెక్కడ దిగిండు, ఆయన ఎక్కడ అంటే ఫస్ట్ ఎక్కడ దిగిండు, ఏ ఎయిర్పోర్ట్ దిగిండు, ఆయన ఏ మార్గం ద్వారా వచ్చింది ఇక్కడికి, అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తా ఉన్నాం. మొత్తంగా చూస్తే మా సిబ్బంది 24 గంటలు నిరంతరంగా ఎక్కడ ఏం జరుగుతుందో ఆ బిజినెస్ తో ఈ పని కూడా చేస్తా ఉన్నాం. మనకు అదృష్టం ఏంటంటే ల్యాబులు ఇప్పటిదాకా గాంధీ అండ్ ఉస్మానియా ఉండే టెస్ట్ చేసే ల్యాబులు గాంధీ అండ్ ఉస్మానియా ఉండే, ఇప్పుడు ఒక్కొక్క 4 ఎక్స్ట్రా చేసుకున్నాం, పరిమితి తీసుకున్నాం. ఒకటి వరంగల్ గాంధీ హాస్పిటల్, అక్కడ కూడా ల్యాబ్ టెస్టుల కోసం పర్మిషన్ దొరికింది, కిట్స్ పంపిస్తా ఉన్నాం, అవసరమైతే వాడుకుంటాం అది. అదేవిధంగా మాకు క్వారంటీ హాస్పిటల్ అంటే ఫ్యూర్ హాస్పిటల్ నల్లకుంట, దాంట్లో కూడా ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, కిట్లు పంపించుకున్నాం. ఐపీఎం కూడా వాడుకుంటా ఉన్నాం. లేటెస్ట్ ల్యాబ్స్ అన్ని కూడా నిమ్స్ లో కూడా ఉన్నాయి, నిమ్స్ లో కూడా దాన్ని వాడుకుంటాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్ట్ల కోసం 6 ల్యాబ్లని పూర్తిగా సిద్ధం చేసుకున్నాము. ఫైనల్ రిపోర్ట్ ఇంతకుముందు అప్పుడప్పుడు మన అనుమానం వస్తే పూణెకు పంపించేది, ఆ ఫైనల్ రిపోర్ట్ కూడా ఫైనల్ టెస్ట్ కూడా హైదరాబాద్ లో చేసుకుని అతి తొందరలోనే దీన్ని నిర్ధారించుకునే పరిస్థితికి మనం చేరుకున్నాం.